హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. చాలా మంది గ్రామ వార్డు వాలంటీర్లు అయితే మొబైల్ ఫోన్ ఫ్రీయా కాదని అడుగుతున్నారు. సో ఆ సమాధానం చెప్పడానికే నేను ఈ వీడియో చేయబోతున్నాను. అంతకన్నా ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ మొబైల్ ఫోన్ ఫ్రీగా ఇస్తారా ఇవ్వరా? సో మీరు గుర్తుపెట్టుకుని, మీరు జాబ్ లో జాయిన్ అయ్యేటప్పుడు జాయినింగ్ లెటర్ లో ఆరో మ్యాటర్ ఉంటుంది, ఒకసారి చదవండి. జాయిన్ అయ్యేటప్పుడు మీ మొబైల్ ఫోన్ తీసుకుంటాం అని డిక్కి పెట్టేవాళ్ళు 500 కట్ అవుతుంది అని వాళ్ళు అయితే మెన్షన్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే మాత్రం మొన్న ప్రకాశం జిల్లాలో మొబైల్ ఫోన్ ఇచ్చారు కదా, అక్కడ ఉన్న అధికారులు అయితే ఎవరు మాత్రం అమౌంట్ గురించి అయితే మాత్రం ఇంత డిస్కస్ అనేది చేయలేదు. అంటే అమౌంట్ ఇవ్వండి అని ఇంత అయితే అక్కడ మ్యాటర్ అయితే రాలేదు నాకు ఇంతవరకు వచ్చిన సమాచారం ప్రకారం. ఈరోజు నెల్లూరు జిల్లాలో కూడా సేమ్ రిపీట్ అయింది, అక్కడ కూడా అమౌంట్ అనేది డిస్కస్ చేయలేదు, అక్కడ కూడా మొబైల్ ఇచ్చేసారు. సో అయితే ఫ్రీగా ఇస్తారు ఎవరండి? మాత్రం 50-50 ఛాన్సెస్ ఉన్నాయండి. ఫిబ్రవరి 1 దాకా వెయిట్ చేద్దాం. ఫిబ్రవరి 1 వాలంటీర్ జీతాలు ఏ విధంగా పడతాయి అనేది అయితే మనం తెలియాల్సి ఉంది. సో మొబైల్ రేట్ అనేది 6999 Redmi 8 ఇచ్చారు. 3GB 32GB ర్యామ్ అనేది. సో మొబైల్ ఫోన్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది, మనం చూసాము, మీకు చాలాసార్లు మీకు చూపించడం జరిగింది కూడా. మొబైల్ ఫోన్ ఫ్రీగా ఇస్తారంటే మాత్రం సో అదే 50-50 ఛాన్స్ అయితే ఉన్నాయండి. సో మీరు ఎటువంటి డౌట్ పెట్టుకోకండి, చూద్దాం ఏమో ఇంకా ఎలాగొస్తారో. జగన్ గారు అయితే ఏ విధంగా ఇస్తారో అయితే మాకు తెలియదు కదా. సో మరొకసారి ఈ వీడియో ఎందుకు చేశానంటే, మొబైల్ ఫోన్ ఫ్రీగా ఇస్తారా ఎవరంటే మాత్రం 50-50 ఛాన్స్ అని ఫిబ్రవరి 1 దాకా వెయిట్ చేద్దాం. మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. జై హింద్.